శుభ కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ అండి. 2024లో అడుగు పెట్టాము. సో మన మనీ మంత్ర సిరీస్ తరఫున మన ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ సుమన్ టీవీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో మీకు మనీ న్యూ ఇయర్గా మారి ద బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కని మాట చెప్పారు, మనీ న్యూ ఇయర్గా మారాలని. ఎప్పుడైనా సరే కనీసం అందరూ బాగా సంపాదించాలి. మనీ న్యూ ఇయర్గా అందరూ కూడా బాగా సంపాదించాలి. నేను కూడా చాలా అభిలషిస్తున్నాను. అందరూ కూడా ఈ సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకొని చాలా ఉన్నత స్థితికి బాగా గొప్ప ధనవులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరగాలి అంటే, మనీ న్యూ ఇయర్గా మారాలి అని అంటే ఫస్ట్ క్లాసెస్ ఎక్కడ జరుగుతున్నాయో చెప్పాలి మీరు. ఓకేనండి. మనకి ఇప్పుడు జనవరిలో ఎట్లాగూ మనకి దుబాయ్, అబుదుబాయ్లో ఉన్నాయి మనకి. ఇక మళ్ళీ ఫిబ్రవరి నుంచి మన క్లాసెస్ అండి. 2024 ఫిబ్రవరి 4వ తారీఖు విజయవాడలో ఉందండి. ఓకే. అలాగే మనకి 11 ఫిబ్రవరి మళ్ళీ హైదరాబాద్లో క్లాస్ ఉంటుందండి. 25 ఫిబ్రవరి అనంతపురంలో ఉంటుంది. అలాగే మార్చి 3వ తారీఖు బెంగళూరులో ఉంటుందండి. మార్చి 10వ తారీఖు మనకి రాజమండ్రిలో ఉంటుంది. అలాగే 31 మార్చి తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా ఈ క్లాసులు మీరు వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఈ చాలా రష్గా ఉన్నాయి. ఈ కొద్ది న్యూ ఇయర్లో చాలామంది కూడా ఇప్పుడే ఇంకా క్లాసులు ఎప్పుడప్పుడు అని అడుగుతున్నారు మనకి. రిజర్వేషన్ కోసం స్టార్ట్ చేసి కాబట్టి వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో 557వ మనీ మంత్ర వీడియో. ప్రీవియస్ వీడియోలో మీరు మంచి ఎనర్జీతో కూడుకున్నటువంటి మా విషయాలు చెప్పడం జరిగిందండి. ఊహించుకుని డబ్బు సంపాదించుకోవడంలో అంటే చాలా నేర్చుకోవచ్చు అండ్ ఆ సబ్జెక్ట్ని పట్టుకునే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి మనం ఫీడ్బ్యాక్ కూడా చూసాం. లేదు మనకు అది కాదు అనుకున్నప్పుడు మీరే ఒక టార్గెట్ పెట్టుకుని సంపాదించుకోండి అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే మనకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక బిజినెస్ మనకు సక్సెస్ కాలేదు ఎమ్మటి ఇంకో బిజినెస్ మారిపోవాలి. దాన్ని పట్టుకొని మనం సాగదీస్తూ దీంతో ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది అనుకున్నాం అనుకోండి, మనం లాస్ అయిపోతాం. కాబట్టి ఏం చేయాలి, కొంతవరకు మాత్రమే వెళ్ళాలి దాన్ని. ఆ కొంతవరకు వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎండ్ కనిపించిన తర్వాత వెనక్కొచ్చేసాయి, వచ్చేసి వేరే కొత్త బిజినెస్కి వెళ్ళిపోవాలి. ఇది కూడా అంతే. ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కానప్పుడు వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోవాలి, అప్పేం లేదు. కాకపోతే ఇది మంచి సక్సెస్ రేట్ ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి అని చెప్పి అంతే అండి. 557వ మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు, మన దగ్గరికి డబ్బు ఎందుకు రావట్లేదు అంటే మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు కూడా మన గురించి మనం ఆలోచించక ఇతరుల గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, వాళ్ళు ధనవంతులు కాబట్టి వాళ్ళ దగ్గరనే డబ్బు వస్తుంది, వాళ్ళు ఏదైనా చేయగలరు, మనతోనేం సాధ్యం అవుతుంది. ఓకేనా? ఇవి మనం చిన్నప్పటి నుంచి కూడా వినుంటాము, లేదా మన పరిసర ప్రాంతాల్లో కూడా ఏదైనా ఒక అవసరం వచ్చింది. సపోజ్ ఒక మనమే ఒక మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఒక చిన్న ఫంక్షన్ చేయాలి, ఫంక్షన్ చేయాలి అనగానే మనం ఏం ఆలోచిస్తామంటే ఎంత ఖర్చు అవుతుంది, అందరు కూర్చుండి లెక్కలేసుకుంటారు, లెక్కలేసుకొని ఎంత అవుతుంది, దేనికి ఎంత అవుతుంది అన్నప్పుడు ఇది భోజనాలకు ఎంత అవుతుంది, లేదంటే ఆ ఊరికి వెళ్ళి రావడానికి ఎంత అవుతుంది అంటే ఫంక్షన్ అన్నప్పుడు ఏముంటుంది అంటే ఏదో ఒక ముక్కు ఉంటుంది మనకి, ఆ ముక్కు దాన్ని తీర్చుకొని వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కార్యక్రమం చేయడం అట్లాంటిది ఉంటుంది. ఆ పోయి రావడానికి ఇంత అవుతుంది, భోజనాలకు ఇంత అవుతుంది, పలాను పిలవాలి, ఇంకా మిగతా ఖర్చులు అన్నీ లెక్కేసి టోటల్గా 50,000-100,000 రూపాయలు అయ్యేస్తారు. 100,000 రూపాయలు ఉన్నాయా వాళ్ళ దగ్గర? లేవు. ఇప్పుడు ఏమొస్తుంది ఆలోచన ఏమంటే మళ్ళీ డబ్బు ఎక్కడి నుంచి అప్పు చేయాలి. ఓకేనా? అప్పు చేయాలనగానే ఇప్పుడు ఎవరు తేవాలి అప్పు, ఇంటి యజమాని తేవాలి, లేదంటే ఇంట్లో పెద్ద కొడుకులు ఉంటే వాళ్ళు ఏదో రకంగా సరదాలి. అప్పటికే వాళ్ళు అప్పుల్లో ఉన్నారు, అప్పటికే వాళ్ళు అప్పుల్లో ఉన్నారు. కానీ ఇది ఖచ్చితంగా చేయాలి, లేకపోతే వాళ్ళకి ఏంటంటే ఒక అనీజీ ఫీలింగ్ అంటే చేయకపోతే ఏమవుతుందో, అందుకే మనం ఇలా ఉన్నామేమో, అందుకే ఏ పనులు అవ్వట్లేదేమో, లేదంటే పిల్ల పెళ్ళి కావట్లేదేమో, పిల్లలు ఇవన్నీ మనకి ఎట్లా అంటే ఒక రకమైనటువంటి వలయంలో మనం ఇరుక్కున్నాము. ఇవన్నీ మనమే సృష్టించుకున్నాం. ఎలా ఉంటాయంటే సాలె పురుగు ఏదైతే ఉందో తన గూడు కట్టి తాను మాత్రం దాంట్లో ఇరుక్కోదు, అది బయటనే ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఓకేనా? లేదంటే పక్క వచ్చేస్తుంది ఈజీగా, వేరే ఏదైనా సరే దాంట్లో ఇరుక్కుంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మనమే ఈ సమస్యలన్నీ సృష్టించుకొని దాంట్లో ఇరుక్కుపోతున్నాం. ఎందుకంటే మనం ఏం చెప్తున్నామంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగా సంపాదిస్తారు, అది వాళ్ళకే సాధ్యము మనతో కాదు అనే ఆలోచనల ద్వారా ఇతరులకి మనం అఫర్మేషన్ చేయడం వల్ల మనం తక్కువైపోతున్నాం. కాబట్టి దీనికి ఏం చేయాలంటే మన సబ్జెక్టు ప్రకారం మనం ఏం చెప్పాలంటే నా సుప్త చేతనాత్మక మనసులో ఎన్నో వనరులు ఉన్నాయి,
ఓకే ఓకేనా, నా సుప్త చేతనాత్మక మనసులో ఎన్నో వరల్లు ఉన్నాయి, ప్రపంచంలో చాలా డబ్బు ఉంది. ఓకేనా, ఈ రెండు పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి మీ వనరులు, మీకు కావాల్సినటువంటి సంపద ఐశ్వర్యం అంటే నీ సుప్త చేతనాత్మక మనసు. డబ్బు ఎక్కడ ఉందంటే ప్రపంచంలో చాలా బోలెడంత డబ్బు ఉంది. అర్థమైందా? అవును. ఇప్పుడు నా జీవితంలోకి సరిపడా డబ్బుని సరఫరా కోరుతూ విశ్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ వాక్యాన్ని చెప్పాలి. అంటే ఇప్పటివరకు మీకు డబ్బు ఎక్కడ ఉందో తెలియదు. మీరేమనుకుంటున్నారంటే ధనవంతుల దగ్గరనే డబ్బు ఎక్కువ ఉంది, మా దగ్గర లేదు. ఇప్పుడు ఓ ధనవంతుడు ఉన్నాడు, బాగా డబ్బు ఉన్నాడు ఉన్నాడు, ఓ ఫంక్షన్ చేయాలనుకో, దాని గురించి పెద్ద టెన్షన్ తీసుకొని ఆలోచించే అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళంతా తర్జన భర్జన చేసి అప్పులు ఎక్కడి నుంచో తేవాలి, మొత్తాన్ని ఫంక్షన్ చేయాలి అనుకున్నదానికి మళ్ళీ ఎక్కువ అవుతుంది, ఎక్కువైనప్పుడు దాన్ని ఎలా చేయాలి, ఇదంతా ఉంటుందా? డబ్బు ఉన్న దగ్గర ఏమైనా ఉంటుందా? ఎంత అవుద్ది? వాడు ఒకటే మాట అంటాడు, ఎంత అవుద్ది? 1,00,000 అవుద్ది. సరే, 150,000తో అయిపోద్దా? మొత్తం అయిపోద్ది. చూసుకునే వాళ్ళు వేరే ఉంటారు, బోలెడు ఉంటారు చూసుకునే వాళ్ళు. వీడు ఏ చిన్న టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ విటమిన్ ఎం ఇచ్చేస్తే సరిపోతుంది. విటమిన్ ఎం ఇచ్చేస్తే వాళ్ళందరికీ ఎనర్జీ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా పని అయిపోద్ది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ దగ్గరనే డబ్బు ఉంటుంది అనే అఫర్మేషన్ చేయడం వల్ల మీరు పేదవారు అనేది విశ్వానికి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వం నుంచి అనంతమైన జ్ఞానాన్ని తీసుకొని ఈ వర్డ్ చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలా బోలెడంత డబ్బు ఉంది. ఓకే, నా సుప్త చేతనాథ మనసులో బోలెడు వనరులు ఉన్నాయి. ఇవి రెండు చెప్తే ఏమవుతుంది? ప్రపంచంలో బోలెడంత డబ్బు నీకు కూడా వర్తిస్తుంది, నీ సుప్త చేతనాత్మలో మనసులో ఉన్నటువంటి వనరులకు సరిపడా డబ్బు నిరంతరం సరఫరా అవుతుంది. ఎంత ఈజీ టెక్నిక్ ఇది. అవునండి. అవునా కదా? ఇప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఆ వనరులకు సరిపడా డబ్బు నీకు నిరంతరం సరఫరా చేయమని విశ్వాన్ని అడగాలి. ఇప్పటిదాకా మీరు ఏమడిగారంటే ఇన్ని క్లాసులల్లో లేకపోతే ఇన్ని వీడియోలలో మనం చెప్పింది మీరేమో అవగాహన చేసుకొని ఏం చెప్పారంటే నాకు ఒక ఇల్లు కావాలి, అఫర్మేషన్ చేసుకున్నారు. ఓకే, నాకు అది కావాలి, ఇది కావాలి, కారు కావాలి, లేకపోతే ఇంకేదో కావాలి, అఫర్మేషన్ చేసుకున్నారు. డబ్బు సరఫరా చేయమని ఎప్పుడు అడగలేదు మీరు. అర్థమైందా? ఇప్పుడు ఈ న్యూ ఇయర్లో నేను కొత్తగా చెప్తున్నాను. అర్థమైందా? మీకు కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ డబ్బు సరఫరా చేయమని విశ్వానికి చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ దారులన్నీ ఓపెన్ అయిపోతాయి, విశ్వం మీ ముందు ఖజానా తెరిచి పెడుతుంది. బా, నిజం అది, నిజం అది. ఎందుకంటే ఎంతోమంది చూస్తున్నారు, అనుభవాన్ని పొందుతున్నారు. ఈరోజు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళారు అంటే కారణం ఇంతే, ఇంకేం లేదు. మనం చేసే దాంట్లో, మనం చెప్పే దాంట్లో చిన్న తేడాతో మనం ఇలాగే ఉండిపోయినాం. ఇప్పుడు ఆ విశ్వ సంపదని మీరు కోరుతూ స్వీకరించే మనస్తత్వాన్ని కలిగి ఉండండి. అంటే ఎలా ఉంటుందంటే నీకు స్వీకరించే మనస్తత్వం లేదు. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన ఇంట్లో అమ్మగారు ఏదో వంట చేసి పెట్టారు. ఓకే, మనం ఏం చేస్తాము? మీకు నచ్చితే తింటారు, నచ్చలేదు ఇది బాగాలేదమ్మని గిరాటేస్తారు. ఓకే, తర్వాత ఒక హోటల్కి వెళ్ళారు, ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. మీ ఊహ ఏంటంటే దోశ ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీకు ఒక ఊహ ఉంటుంది. వాడు పద్ధతిలో యోచిస్తాడు, ఏమిటి అంటారు, ఇది బాగాలేదంటారు, రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? ఒక డ్రెస్సింగ్ కోసం మీరు ఒక షాప్కి వెళ్ళారు. ఓకేనా? ఖచ్చితంగా మీరు డ్రెస్ కొంటామని డిసైడ్ అయ్యి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అది నచ్చలేదు మీకు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొద్దిగా అటు ఇటుగా తేడా ఉన్నా సరే ఇది బాగాలేదని వంకలు పెట్టిచ్చేస్తారు. అంటే మీరు ఇక్కడ ఇంట్లో వంట వంక పెట్టారు, రెస్టారెంట్లో వంక పెట్టారు, అక్కడ వంక పెట్టారు, పోనీ ఎవరైనా కొన్ని గిఫ్ట్స్ తెచ్చిచ్చారు, కొన్ని గిఫ్ట్స్ తెచ్చిచ్చారు. మన స్పెషల్ క్లాస్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తికి ఒక పెద్ద గిఫ్ట్ వచ్చింది, ఒక మంచి ఏమంటారు దాన్ని, పూలతోటి వచ్చింది. పూలతోటి పెద్దది, వాటర్ వేసి దాంట్లో పూలు పెట్టాలి. అది సరిగ్గా హాల్లో పెట్టాడు. ఓకే, హాల్కి అది అందాన్ని ఇచ్చింది. అవును. అనుకోకుండా ఈయన చేయి తగిలి కాలు తగిలేదు, పగిలిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఆయన కావాలని పగలు కొట్టాడా, లేదంటే యాజ్ యూజువల్గా పగిలిపోయింది? కావాలని కాదండి, కావాలని కాదు, యాజ్ యూజువల్గా పగిలిపోలేదు. అసలు యాజ్ యూజువల్గా జరిగింది, జరిగింది కదా. నేనేమంటానంటే అది కావాలని పగలు కొట్టాడు అంటాను. ఎలా అంటే ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, అందంగా ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు ఏమైందంటే అది కొద్దిగా పెద్దగా అయింది. అదే అంటే ఇంత సైజు ఉంటే సరిపోతుంది, కొంచెం పెద్దగా తెచ్చాడు. అంటే ఆయన బట్టి ఆయన తెచ్చాడు, ఆయన గిఫ్ట్ ఇచ్చేవాడు కొలుచుకొని పోడు కదా, దాని పక్కన ఆయన ఇచ్చాడు, ఇచ్చాడు అక్కడ పెట్టాడు. కానీ ఈయన రోజు ఇలా రావాల్సింది, ఆ ఏదైతే తొట్టి ఉందో అది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇలా తిరిగి వస్తున్నాడు. అర్థమండి? ఆయనకి ఎప్పుడేమనిపిస్తుందంటే ఇది పెద్దగా అయిపోయింది, కొద్దిగా చిన్నగా ఉంటే బాగుంటుంది, కొద్దిగా చిన్నగా ఉంటే బాగుంటుంది. అలా ఎప్పుడు కూడా
మనకు ఒక దారి అలవాటైంది, లేకపోతే ఒక చైర్ అలవాటైంది. కొత్త దాంట్లోకి వెళ్ళేసరికంటే మనకు అనీజీగా ఉంటుంది, అదైతే బాగుండు అనే ఆలోచన వస్తుంది కదా. అలా ఆయన తెలియకుండానే రివర్స్ అఫర్మేషన్ అయిపోయి అది అక్కడ ఉండడానికి వీల్లేదు కాబట్టి నాకు కాలు తగిలి పగిలిపోయాను. ఇప్పుడు చూడండి, అది క్యాజువల్గా పగిలిపోయినట్టు మనకు అనిపిస్తుంది, కానీ అది అక్కడ ఉండడం అనేది ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనకు మాటిమాటికి డిస్టర్బెన్స్ అవుతుంది. అవును, అర్థమవుతుంది. అంటే ప్రతిదానికి కారణం మనమే, అర్థమవుతుంది. ప్రతిదానికి కారణం మనమే. కాబట్టి మనకు తెలియకుండానే మనం నెగిటివ్ అఫర్మేషన్స్ ఎన్నో విషయాల్లో చేస్తాం. అంటే ఇప్పుడు అది వచ్చింది బాగుంది అని నువ్వు ఏనాడు కూడా చెప్పలే, అది ఇక్కడ ఇరికైపోయింది, కొంచెం చిన్నగా ఉంటే బాగుండన్నావు. అందుకే నేనేమంటానంటే నీ సబ్జెక్ట్లో, మన సబ్జెక్ట్లో, ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఏదైనా స్వీకరించే మనస్తత్వం ఉండాలి. ఎస్, విశ్వం ఇచ్చింది అది, ఎంతో ప్రేమతో ఆయన తీసుకొచ్చు అక్కడ పెట్టాడు, ఎంత అందం ఇచ్చింది. నీకేదో చిన్న ఇబ్బంది అయితే నీకేంటి, అవునా కదా? దాని గురించి నెగిటివ్ అఫర్మేషన్ చేసావు, పగిలిపోయింది. ఎస్, అర్థమవుతుందా? కాబట్టి ఏది వచ్చినా ముందు స్వీకరించే మనస్తత్వం కలిగి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే విశ్వం బోలెడ్ గిఫ్ట్స్ నీ దగ్గరికి పంపిస్తుంది. అవును, బోలెడ్ గిఫ్ట్స్ నీ దగ్గర పంపిస్తుంది, నువ్వు ఊహించని గిఫ్ట్స్ కూడా నీ దగ్గరికి పంపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నీ జీవితంలో నిరంతరంగా డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే ఎన్నో రకాలుగా మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారు, ప్రపంచంలో డబ్బు బోలెడ్ అంత ఉంది, ఓకేనా? కాబట్టి నా యొక్క సుప్త చేతనాత్మక మనసులో బోలెడ్ వనరులు ఉన్నాయి, ఆ వనరులకు సరిపడే డబ్బు సరఫరా చేయమని విశ్వాన్ని అడగండి, ఇది అఫర్మేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీ జీవితంలో డబ్బు సంపద అనేది నిరంతరంగా ఉంటూ సరఫరా చేయబడుతూ మీరు కోరుకునేవి కూడా మీరు ఈజీగా తీసుకోవచ్చు. వీటన్నిటికి ముందు మీకేం ఉండాలి, స్వీకరించే మనస్తత్వం ఉండాలి. ఏది వచ్చిందో స్వీకరించండి. అదే కదా సార్, అంటే అక్సెప్టెన్సీ కానీ రిసీవింగ్ కానీ దానికి దానికి కూడా కొంత క్యాపబిలిటీస్ ఉన్నాయి. అది లేనప్పుడు నీ దగ్గర రాదు కదా, అర్హత సంపాదించుకోవటం ఉంటుంది అండి. ఎస్, అది ఎవరికి పడితే వాళ్ళకి రాదు, అది రాదు. ఎంతో మనీ అట్రాక్ట్ చేసేటువంటి మైండ్ సెట్ ఉంటే తప్ప, మనీ ఒకటనే కాదు, వెల్త్ అండ్ అబండెన్స్కి రిసీవ్ చేసుకునేటువంటి అర్హత ఉంటే తప్ప అది మన చేతికి. అది ఎందుకంటే మరి నేను ఇంకో మాట కూడా చెప్పాను గతంలో వీడియోలో, నేను ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఎందుకు చెప్పాము మనం, ఎప్పుడు నీకు ఒక 10 లక్షలు అప్పు ఉంది, 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఓకే సడన్గా నీకు 1 కోటి రూపాయలు వచ్చినాయి, భయం అవుతుంది, అమ్మో నేను దీన్ని హ్యాండిల్ చేయలేను అని, అప్పుడు ఏమవుతుంది, ఉన్నది కూడా రివర్స్ పోతుంది, నీ దగ్గరికి రానివ్వదు విశ్వం, ఇంకా భయం ఉంది కాబట్టి. కాబట్టి ఏదైనా నేను స్వీకరించగలను, ఎంత డబ్బైనా హ్యాండిల్ చేయగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను, ఎంతైనా సంపాదించగలను, ఆటోమేటిక్ బోలెడ్ వచ్చేస్తుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.